महाशिवरात्रि महोत्सव कार्यक्रम निजामाबाद जिला नंदीपेट ग्राम श्री नंदिकेश्वर आलय में घन प्रारंभमी गणपति पूज नवग्रह पूज दीपाराधन पुण्यहवचन ऋत्विक्रोहण अन्नदान कार्यक्रम निर्वक्रम प्रधान अर्चक शेखर नंदी गुड़ी आलय कमिटी चैरम गंगा सागर तदितर पाग सह कुटुंबानां क्षेमस्थैर्धेनुवीर विजयाभयाजुरारोग्याम् अस्त्यैश्वर्याभिवृद्धिमाक्यङ्गरमगरिषे आदौ निर्वृद्धिदागामुद्राम् ऋग्वेदेन्द्रेन्द्रोऽस्तामयेन्द्रोऽसर्वणाम् मन नंदीपेट ग्राम नंदीगुडी चाला पुरातनम आलयम नागल संवर नी आलय उपेसी मा ग्राम पेद मनुष्य पेदू चुत प्रदेश संवस अच्छे वाले चुप्तनाटे मत पर्व बन उड़े मोतमी यह प्लेस मोतम परु बढ़ उठे अच्छा शिल्पी वे इकड़ पड़कना शिल्प पड़को अतरी कल मन शिव कनबड़ इकड़ा शिल्प कदा नी लिंगम चुक्मनि चपार शिल्पी अहोरात्र कष्ट अला चूँ दाखे मन परु बढ़ मोतमे मादरी उकड़ा नी तरवा శివుని చెక్కేసి అతను ఇక్కనే వెళ్లి వెళ్లిపోయాని చెప్పేసి తెలుస్తుంది అలాగే అప్పుడు ఆ ప్రదేశంలో నంది చాలా చిన్నగా ఉండే చెప్పేసి మన గ్రామస్తులు చెప్తుండేవారు ఈ నంది ఎలా పెరుగుతూ ఉంటే అలా మన నందిపేట అభివృద్ధి చెందుతూ చాలా విశాలంగా పెరిగని చెప్పేసి మన యొక్క భక్తుల యొక్క నమ్మకం తర్వాత ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా గాని ముందుగా ఈ నందిగుడికి వచ్చేసి అందరూ కూడా మన స్వయంభూ అన్నట ఇక్కడ అమ్మవారిని తర్వాత ఇక్కడ నందిని తర్వాత లింగాన్ని దర్శనం చేసుకొని ఎవరైనా శుభకార్యం వెళ్ళిన వారికి దిగ్విజయంగా ఆ కార్యక్రమాలు జరుగుదాయని చెప్పేసి మన భక్తుల యొక్క నమ్మకం ఈ నందిపేట ఒక్క గ్రామానికి సంబంధించి కాదు ఇది చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఈ నంది కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం తర్వాత ఏమిటంటే ఈ బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ దశమి నుంచి అమావాస్య వరకు కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ దశమి నాడు పుణ్యావచన నవగ్రహారాధన వైష్ణవహోన తర్వాత అఖండ దీపారాధన ఋత్విక్ సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి సోమవారం నాడు శివ కళ్యాణము పంచాముల అభిషేక కార్యక్రమము మరియు శివరాత్రి రోజు అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు తర్వాత బుధవారం నాడు అన్నదాన కార్యక్రమం చుట్టు నందిపేట గ్రామంగా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు చాలా యొక్క శ్రేష్టమైన ఆలయము ఇంతమంది పురాతనం ఉంటుండే మన గ్రామ పెద్ద మనుషులు గ్రామస్తులు కమిటీ మెంబర్స్ కలిసి ఒక 70 లక్షలు ఖర్చు పెట్టేసి ఈ గుడిని అభివృద్ధి చెంది చాలా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అలాగే ఒక 20 లక్షల తోటి కూడా ఇంత కృతము నంది విగ్రహాన్ని మనము పురుట్లలో ఎలా పెట్టుకుంటామో గుర్రం ఎలా ఉందో అలాగే విగ్రహం ఇక్కడ నంది విగ్రహం ప్రతిష్ఠ చేసి నందిపేటకు ఒక స్మారత రావాలని చెప్పేసి ఆ నంది విగ్రహాన్ని కూడా మనము పెట్టేసి దానికి ప్రతిరోజు పూజలు చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ
నందిగూడిని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి కోరుతున్నాము. ఓం నమః శివాయ. మరి మహారాత్రి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతనంగా గ్రామాభివృద్ధి కమిటీ వారి చేత మూడు పంతల పెద్ద మనుషులు అందరూ కలిసి ఎన్నుకున్నటువంటి మా కమిటీ వాళ్ళందరం కూడా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడానికి సకల సన్నాహాలు చేయడం జరిగింది. మరి సన్నాహాల్లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రము శివ కళ్యాణం నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే రేపు శివరాత్రి పర్వదినం, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను కమిటీ వాళ్ళము గ్రామ పెద్ద మనుషులందరూ కలిసి సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఎల్లుండి శివరాత్రి పర్వదినం మరుసటి రోజున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని మరొకసారి తెలియజేస్తూ ఓం నమః శివాయ.